జూనాగఢ్లో నందీపూర్ అనే ఊర్లో ఒక సేటుగారు ఉండేవారు. అతని కుటుంబంలో అతని భార్య ఇంకా ఇద్దరు కవల పిల్లలు ఉండేవారు, మాయా ఇంకా ఛాయ. నిజానికి వాళ్ళిద్దరూ కవల పిల్లలైనా వాళ్ళిద్దర్లో ఒక చాలా పెద్ద తేడా ఉంది. అదేమిటంటే వాళ్ల రంగు. మాయా పాలలాగా తెల్లగా ఉండేది, మరి ఛాయ బొగ్గులాగా నల్లగా ఉండేది. సేటుగారు ఇంకా తన భార్య ఇలా ఎందుకు జరిగిందా అని అర్థం చేసుకోలేకపోయారు. కానీ సేటుగారు మాత్రం తన ఇద్దరు పిల్లల్ని సమానంగా చూసుకునేవారు. ఇద్దర్ని పెంచడంలో ఎటువంటి తేడాలు చూపించలేదు. సమయంతో పాటు ఇద్దరు కవల ఆడపిల్లలు పెద్దయ్యారు. మరిక ఇప్పుడు ఇద్దరు చాలా అందమైన ఆడపిల్లల్లా తయారయ్యారు. మాయా ఎప్పుడూ తన అందాన్ని కాపాడుకునే పనిలోనే ఉండేది, కాని ఛాయకి జంతువుల్ని చూసుకోవటం అంటే చాలా ఇష్టం. ఛాయ దగ్గరే ఒక పెంపుడు చిలక ఉండేది, మినీ. అలాగే ఒక కుక్క కూడా ఉండేది, పుట్టు. ఒకరోజు సేట్గారికి తన ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేయాలని ఆలోచనొచ్చింది. అతను తన కూతుళ్ల పెళ్లిళ్ళు వాళ్ల మనసుకి నచ్చిన అబ్బాయిలతో చెయ్యాలి అని అనుకున్నారు. అందుకే అతను ఈ ఏడాది తన కూతుళ్ల పుట్టినరోజుకి ఒక విందుని ఏర్పాటు చేశారు. ఆ విందుకి ఊర్లో ఉన్న అందరి పెళ్లికాని అబ్బాయిలని, అలాగే వాళ్ల కుటుంబాలను కూడా రమ్మని ఆహ్వానించారు. అందరూ వచ్చి మాయా ఇంకా ఛాయాకి శుభాకాంక్షలు చెప్పారు. కాని అందరి దృష్టి మాత్రం మాయాపైనే ఉంది. ఎవ్వరూ కూడా ఛాయాని అస్సలు చూడనేలేదు. విందు అయిపోయిన తరువాత ఛాయ తన గదిలోకి వెళ్ళి చాలా బాధపడింది. నన్ను ఎవరూ ఇష్టపడరు, ఎవరు కనీసం నా వైపు కూడా చూడరు. నా రంగు నల్లగా ఉండటం నా తప్పవుతుందా? ఇక అప్పుడే ఛాయ పెంపుడు కుక్క తన దగ్గరికి వచ్చింది. ఛాయ దాన్ని పట్టుకొని ఏడుస్తూనే ఉంది. కాని అప్పుడే తన రెండు పెంపుడు జంతువులు తన బట్టలను లాగాయి. ఎలా అంటే వాళ్ళు ఛాయాని ఎక్కడికో తీసుకువెళ్దామని అనుకుంటున్నట్టు. ఛాయ తన పుట్టు ఇంకా మినీలతో పాటు వెళ్లటం మొదలుపెట్టింది. పుట్టు ఇంకా మినీ ఛాయాని అడవి మార్గంలో తీసుకువెళ్ళాయి. మీరు నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నారు? ఇదేంటి? ఇది ఒక మాయా తలుప. ఛాయ ఒక్కతే ఆ తలుపు లోపలికి వెళ్ళింది. తలుపు లోపల నుండి మాయాలోకంలోకి వెళ్లిన వెంటనే, మాయాలోకం నీకు స్వాగతం చెప్తుంది ఛాయా. నీ దుఃఖానికి ఇక్కడ సమాధానం దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. ఛాయ ముందుకు సాగింది. ఇక ఈ మాయాలోకంలో తనకి ఒక లేడీ కనిపించింది. అది ఒక వలలో చిక్కుకుని ఉంది. అయ్యో, ఇదేంటి? నువ్వు చిక్కుకుపోయావు. ఆగు, నేనిప్పుడే నిన్ను విడిపిస్తానుండు. ఛాయ ఆ లేడిని విడుదల చేసింది. ధన్యవాదాలు, నువ్వు చాలా మంచిదానివి. నువ్వు మాట్లాడగలవా? అవును, ఇక నువ్వు ముందుకు సాగిపో. ఆ లేడి అక్కడి నుండి మాయమైపోయింది. ఇక ఛాయ ముందుకు వెళ్లసాగింది. ఆ తర్వాత ఛాయకి ఒక హంస కనిపించింది. దాని నోటికి దారం కట్టేసి ఉంది. పాపమది కొట్టుమిట్టాడుతూ ఉంది. ఛాయ తన దగ్గరికి వెళ్ళింది. తను ఆ దారాన్ని విప్పేసింది. కృతజ్ఞతలు ఛాయ, ఇక నువ్వు ముందుకి సాగిపో.
ఛాయా ఇంకా ముందుకు వెళ్ళింది. అక్కడ తనకి ఒక ఎండిపోయిన చెట్టు కనిపించింది. అయ్యయ్యో, ఈ చెట్టు అయితే పూర్తిగా ఎండిపోయింది. నేను దీని కోసం కాస్త నీళ్లు తెస్తే బాగుంటుంది. ఛాయా నీళ్ళని వెతుకుతూ చాలా దూరం వెళ్ళిపోయింది. అప్పుడు తనకి ఒక నది కనిపించింది. ఆ నది ఒడ్డున ఒక కుండ కూడా ఉంది. ఛాయా ఆ కుండలో నదిలో నుండి నీళ్లు పట్టుకుని ఆ ఎండిపోయిన చెట్టు దగ్గరికి తిరిగి వెళ్ళింది. తను ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పొయ్యగాని ఆ మాయా చెట్టు వెంటనే మళ్ళీ మామూలుగా మారిపోయింది. ఛాయా, నువ్వు చాలా మంచిదానివి. నువ్వు అందరికీ సాయం చేశావు. నీలో ఉన్న ఈ జాలిగుణాన్ని చూసి నాకు సంతోషంగా ఉంది. అందుకే నేను నీకొక కానుక ఇద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఏ నది నుండైతే నీళ్లు తెచ్చావో అక్కడికి నువ్వు తిరిగి వెళ్ళు. వెళ్ళి ఒక్కసారి అందులో మునుగు. తప్పకుండా. మీరు నాకు ఎలాగైతే చెప్పారో నేను అలాగే చేస్తాను. ఛాయా ఆ నది ఒడ్డుకు చేరుకుంది. తను ఆ నదిలో ఒకసారి మునిగింది. కాని ఎప్పుడైతే తను ఆ నదిలో నుండి బయటికి వచ్చిందో అప్పుడు తన నీడని తను చూసి ఆశ్చర్యపోయింది. అరే, ఇదేంటి? ఏంటి ఇది? నేనేనా? కానీ మరి నా రంగు ఇది తెల్లగా ఎలా మారిపోయింది? ఇక అప్పుడే ఒక ఆకాశవాణి వినిపించింది. ఛాయా, నువ్వు నెగ్గావు. నువ్వు ఏ మాయా జీవులకు సహాయం చేశావో ఆ జీవులే నీకు బహుమతిగా ఈ తెల్లటి రంగునిచ్చాయి. ఇది అచ్చంగా నీ మనసులాగే తెల్లగా ఉంది. నీ యొక్క ఈ ఉదార స్వభావమే నీ అసలైన అందం ఛాయా. ఇక అప్పుడు ఒక మాయ జరిగింది. అప్పుడు ఛాయా మళ్ళీ మినీ ఇంకా పుట్టు దగ్గరికి చేరుకుంది. మారిపోయిన ఛాయను చూసి రెండు ఛాయ చుట్టూ ఆనందంగా తిరిగాయి. ఛాయా మళ్ళీ తన ఊరి వైపుకు తిరిగి వెళ్ళింది. అప్పుడు ఊర్లో జనమంతా ఛాయా మెరిసిపోయే రంగును చూస్తూ ఉండిపోయారు. సేటుగారు తన కూతుర్ని చూసి సంతోషాన్ని పట్టలేకపోయారు. ఇక ఛాయా తల్లి ఛాయాకి దిష్టి తీసింది. ఇప్పుడిక ఛాయా ఇంకా తన తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు. మరికొద్ది రోజుల తరువాత నందీపూర్ రాజు స్వయంగా తనతో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఇక ఛాయా పెళ్లి రాజుగారితో జరిగింది. ఇంక వాళ్ళిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉన్నారు. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే, అందం కేవలం రంగులో లేదా రూపులో ఉండదు, కేవలం మనసుని బట్టి ఉంటుంది. టిమ్మీ ఇప్పుడు అనాథ అయిపోయాడు. అతన్ని ఒక చర్చ్ ఆర్ఫనేజ్కి తీసుకొచ్చారు. టిమ్మీ దిగులుగా ఉన్నాడు. ఇక్కడ అతను తన తల్లిదండ్రుల్ని చాలా మిస్ అయ్యేవాడు. ఒకరోజు మదర్ సూజీ టిమ్మీ దగ్గరకు వచ్చారు. హలో టిమ్మీ. హలో మదర్. ఏమైంది టిమ్మీ? నువ్వు మిగిలిన పిల్లల్లాగా ఎందుకు ఆడుకోవటం లేదు? నాకు ఆడుకోవాలని లేదు టిమ్మీ. ఐ నో నువ్వు మీ మమ్మీ డాడీలని చాలా మిస్ అవుతున్నావు, కానీ యు షుడ్ నాట్ బి డిసప్పాయింటెడ్. గాడ్ నీకు సహాయం చేస్తారు. గాడ్ మమ్మీ డాడీలని తన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు కదా. కానీ నీకు తెలుసా, ఈ ప్రపంచంలో ఒక మ్యాజికల్ డోర్ కూడా ఉంది. చూడు బాబు, అది మనల్ని గాడ్ వరల్డ్కి తీసుకువెళ్తుంది. ఏంటి నిజంగానా మదర్ సుజీ? ఎస్ మై చైల్డ్, అది అడవిలో ఎక్కడో ఉంది. మనం దాన్ని వెతకటానికి వెళ్దాం. కానీ ప్రస్తుతానికి నువ్వు బయటికి వెళ్ళి మిగిలిన పిల్లలతో ఆడుకో. ఆ రోజు టిమ్మీ మ్యాజికల్ డోర్ గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. అతను చాలా నిదానంగా మ్యాజికల్ డోర్ని వెతకటానికి బయలుదేరాడు. టిమ్మీకి చీకట్లో చాలా భయం వేసింది. అయినా సరే అతను అడవి వైపుకి బయలుదేరాడు. టిమ్మీ ఇప్పుడు ఒక కొండ మీదకి చేరుకున్నాడు. అక్కడ అతనికి నక్కల అరుపులు వినిపించాయి. టిమ్మీ చాలా భయపడిపోయాడు. అతను రాత్రంతా అక్కడే గడపాలి అనుకున్నాడు.
తర్వాత రోజు ఉదయం టిమ్మీకి ఎవరో అరుస్తున్న అరుపులు వినిపించాయి. కాపాడండి, నన్ను కాపాడండి. టిమ్మీ వెళ్లి చూశాడు. ఒక బేబీ పాండా చెట్టు కొమ్మకి వేలాడుతూ అరుస్తుంది. అది కొండ మీద పడిపోబోతుందేమో అన్నట్టు. టిమ్మీ ఈ విషయమై ఆలోచనలో పడిపోయాడు. అతనికి కొండ మీదే ఉన్న మర్రి చెట్టు కనిపించింది. టిమ్మీ మర్రి చెట్టు కొమ్మ విరిచి బేబీ పాండాని కాపాడటానికి ఆ కొమ్మని విసిరాడు. బేబీ పాండా ఆ కొమ్మని పట్టుకొని దాని సహాయంతో అది కొండ మీదకి వచ్చేసింది. బేబీ పాండా టిమ్మీని హత్తుకుంది. థాంక్ యూ, నువ్వు నా ప్రాణం కాపాడావు. నీకు చాలా చాలా ధన్యవాదాలు. యు ఆర్ వెల్కమ్. టిమ్మీ అక్కడి నుంచి బయలుదేరాడు. అప్పుడు బేబీ పాండా అతన్ని ఆపింది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? మ్యాజికల్ డోర్ని వెతకడానికి. అది ఎక్కడుంది? నాకు కూడా తెలీదు. మరి నువ్వు దాన్ని ఎలా వెతుకుతావు? తెలీదు, నేను చూస్తాను. బహుశా ఆ ముసలి బాబా నీకు సహాయం చెయ్యగలరు. ముసలి బాబానా? ఆయన చెరువు దగ్గరలోనే ఉంటారు. మమ్మీ చెప్పింది ఆయనకి సుమారు 100 ఏళ్ళు ఉంటాయంట. పైగా ఆయనకి ప్రతి విషయం గురించి తెలుసంట. నువ్వు నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళగలవా చెప్పు. పద. బేబీ పాండా టిమ్మీని బరువు దగ్గరకు తీసుకుని వెళ్ళింది. అక్కడ ఒక ముసలి తాబేలు ఉంది. హలో, మీరు నాకు ఆ మ్యాజికల్ డోర్ ఎక్కడుంటుందో కాస్త చెప్పగలరా? మ్యాజికల్ డోరా? నువ్వు దానికోసం ఎందుకు వెతుకుతున్నావు? నేను మా మమ్మీ డాడీ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళు ఇద్దరూ ఒక యాక్సిడెంట్ లో చనిపోయారు. నేను వాళ్ళు లేకుండా అస్సలు ఉండలేను. పాపం పిల్లాడు, నేను మ్యాజికల్ డోర్ నైతే చూడలేదు, కానీ దాని గురించి ఖచ్చితంగా నీకు చెప్పగలను. అది ఆ కొండ తర్వాత ఎడారిలో ఎక్కడో ఉంది. సార్, మీకు చాలా చాలా ధన్యవాదాలు. నీకు నీ మమ్మీ డాడీ దొరుకుతారని ఆశిస్తున్నాను. టిమ్మీ కొండ మీదకి వెళ్తూనే ఉన్నాడు. అతను చాలా సంతోషంగా ఉన్నాడు. కొండ తర్వాత అతనికి ఎడారి కనిపించింది. అయినా సరే అతను వెళుతూనే ఉన్నాడు. కొన్ని రోజులు గడిచిపోయాయి. కాని టిమ్మీ చాలా బలహీనంగా అయిపోయాడు. అయినా సరే అతను ఆగకుండా నడుస్తూనే ఉన్నాడు. హఠాత్తుగా అతనికి తన మమ్మీ డాడీల రూపం కనిపించింది. వాళ్ళు అతన్ని తమ వైపు రమ్మని పిలుస్తున్నారు. అప్పుడే హఠాత్తుగా అక్కడ ఒక మ్యాజికల్ డోర్ కనిపించింది. టిమ్మీ అస్సలు నడవలేకపోతున్నాడు. కానీ అతను అప్పుడు కూడా పాక్కుంటూ ఆ డోర్ దగ్గరికి చేరుకున్నాడు. అతను ఆ డోర్ లోపలికి వెళ్ళగానే అతను స్వర్గంలో ఉన్నాడు, తను మమ్మీ డాడీల దగ్గర. చివరికి టిమ్మీ మ్యాజికల్ డోర్ని చేరుకోగలిగాడు. హాయ్, నేనే షైనీ. మీరు నన్ను ఇలానే చూడాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అరే, ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.